ఇంతకుముందు మీరు చెప్పినట్టంటే ఎవరి పక్కన ఏ టైంలో నుంచోవాలి, లైటింగ్ ఎట్లా పడాలి, ఈ ఫోకసింగ్, ఈ మెళకువలన్నీ రంగస్థలం నుండే నేర్చుకున్నారేమో. రంగస్థలంలో మనకు అవకాశం లేదు కదా, రంగస్థలంలో మనకి కొంతవరకు అవకాశం ఉంటుంది. రంగస్థలం ఏంటంటే డైలాగు లాస్ట్ బెంచ్లో కూర్చున్న ప్రేక్షకుడు వినిపించాలి. హావభావాలతో పెద్ద పని లేదు, లౌడర్ ఎక్స్ప్రెషన్ ఉండాలన్నమాట. అంటే నేను బాధపడుతున్నానని చెప్పింది కూడా గట్టిగా చెప్పాలి, చెప్పతే అని వినపడుతుందన్నమాట. రంగస్థల టెక్నాలజీ కంప్లీట్గా ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ సినిమా టెక్నాలజీ. సినిమాలో మీకు భూతత్వంలో కెమెరా ఉంటుంది కనుక ప్రతి మైన్యూట్ ఎక్స్ప్రెషన్ను కూడా అది రికార్డ్ చేస్తుంది కెమెరా భూతం కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. కనుబొమ్మ కొంచెం కదిలినప్పుడు కూడా అది రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట, ఎందుకు కదిలిందని ప్రశ్నిస్తుంది కనుక ఆ కెమెరాకి సమాధానం చెప్పడం అనేది అందరికీ చేత కాదు. చాలా తెలివైనటువంటి ఆర్టిస్టులు తప్ప అక్కడే తేలిపోతుంటారు అన్నమాట. చాలామంది ఇప్పుడు మీకు బయట రంగస్థలం మీద బాగా ఫేమస్ అవుతారు, బాగా పేరు తెచ్చుకుంటారు, కెమెరా దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతారు చాలామంది ఆర్టిస్టులు. ఎందుకంటే కెమెరాకి ఏమి ఇవ్వాలో, కెమెరాని ఏ విధంగా క్యాప్చర్ చేయాలో వాళ్ళకి తెలియదు, తెలియకే ఫెయిల్ అయిపోతారన్నమాట. వీళ్ళు నిష్ణాతులు, వీళ్ళు పండిపోయినారన్నమాట. కెమెరా కోసమే పుట్టారు, సినిమా కోసమే పుట్టారన్నమాట ఈ అంజలిదేవి, సావిత్రమ్మ వీళ్ళంతా. కనుక ఆ విధంగా మంచి పేరు తెచ్చుకుంది ఆవిడ. కాకినాడ నుండి చెన్నై వైపు, అంటే చెన్నైకి ఆమె ప్రయాణం ఎలా సాగింది? అదే గొల్లభామ సినిమాతో, కీలుగుర్రం గొల్లభామ ఆ సినిమాతో ప్రయాణం సాగింది. అక్కడ మన అందరూ ఉన్నవాళ్ళందరూ కాకినాడ వాళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ మన ఎస్వీరామ్ గారు కాకినాడ, మన రేలంగి కాకినాడ, ప్రతిభ శాస్త్రి కాకినాడ, జోగినాథం గారు కాకినాడ, ఒకరు సి పుల్లయ్య గారు కాకినాడ, సి పుల్లయ్య కొడుకు సిఎస్ రావు కూడా కాకినాడ. వీళ్ళందరూ అక్కడ కాకినాడ వాళ్ళే, వాస్తవం ఎక్కువ మాట ఎక్కడ చూసినా కాకినాడ వాళ్ళే వాళ్ళు అక్కడ. అందువలన బాగా రంగూన్ రామారావు కాకినాడ, రంగూన్ రామారావు ఈ ప్రొడక్షన్లోనూ ఆర్టిస్టులు పరిచయం చేయడం అన్నమాట. ఓకే, అప్పట్లో క్యాస్టింగ్ డైరెక్టరా? క్యాస్టింగ్ డైరెక్టర్ అన్నమాట ఆయన. ఇలా ఉండేవారు, కాకినాడ చాలా ప్రముఖ పాత్ర వహించింది సినిమాల్లో. అది అలా చేసిన తర్వాత ఆవిడకి తెలివైన నటి అంజలిదేవి గారు, తెలివైన నటి. అప్పటికే నాగేశ్వర గారు ఉన్నారు, అప్పటికే రామారావు గారు ఉన్నారు. సమకాలీనరాలుగా అంజలిదేవి గారు ప్రవేశించారు. అంతలోనే సి పుల్లయ్య గారు గోలభావ తర్వాత ఏమో అక్కడ మన ఎవరు బిఏ సుబ్బారావు గారు పల్లెటూరు పిల్ల, అది కూడా కీలుగుర్రం తీసిన వాళ్ళదే మీర్జాపూర్ రాజా గారిది, పల్లెటూరు పిల్ల, దాంట్లో యాక్ట్ చేసింది. అంటే అంజలిదేవి గారికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరు లేరు? ఎవరు లేరు, ఎవరు లేరు. సో కళావంతుల కుటుంబంలో పెరిగారు అమ్మ, అంతే కళావంతుల కుటుంబం. అది కళావంతుల కుటుంబం అనేది ఒక తెగ కుటుంబం, కళావంతుల కుటుంబం ఒక తెగ. మన కుటుంబ నేపథ్యం గురించి చూసినట్టు ఒక తెగ. అయినా సరే ఆవిడ నేపథ్యం గురించి ఎవరో చెప్పారన్నమాట, కళావంతుల కుటుంబం అంటారు కానీ ఆవిడ అంజలిదేవి రాజులకు పుట్టింది ఆవిడ, చాలామంది తెలియదు అంటారు. మనం తెలిసిన విషయాన్ని చెప్పుకోవాలి కదా, లేకపోతే ఆ రాజసం లేకపోతే ఇన్ని క్యారెక్టర్లకి అంత బాగా పనిచేయదు. అంటే ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన అంజలిదేవి గారు బిగ్గెస్ట్ హీరోయిన్గా ఎదిగారు, స్టార్ హీరోయిన్ అనొచ్చు ఆ రోజుల్లో. సూపర్ స్టార్. ఆ జర్నీ గురించి చెప్పండి, ఎవరు లిఫ్ట్ ఇచ్చారు తనకు? ఆవిడకి గాడ్ ఫాదర్గా పనిచేసిన వ్యక్తి ఆదినారాయణరావు అమ్మ. ఆవిడకి తల్లి, తండ్రి, భర్త, గురువు, దైవం అన్ని ఆవిడ ఆయనే. అందువల్ల లిఫ్ట్ అంటే ఆయన పెద్ద మేధావి, మంచి స్క్రిప్ట్ రాయగలడు, మంచి స్వరం చేయగలడు, మంచి ఆయన గొప్ప మేధావి కనుక ఆ లిఫ్ట్ అంతా ఆయన గాడ్ ఫాదరు అంజలిదేవి గారికి ఎవరని అనుకుంటే సి పుల్లయ్య గారు అని చెప్తాం, కానీ వెనుకుని నడిపించిన వ్యక్తి మాత్రం ఆదినారాయణరావు గారు. అంటే ఫోకస్లోకి రాలేదు కానీ పుల్లయ్య గారు వచ్చారు. పుల్లయ్య గారు బాగా అభిమానించేవారు, ఎందుకంటే చాలా తెలివైన ఆర్టిస్టు, చాలా డైరెక్టర్కి ఏం కావాలో తెలుసుకొని యాక్ట్ చేస్తుంది. తర్వాత ఏంటంటే చాలా కష్టపడి చేస్తుంది అంజలిదేవి, ఆ డైరెక్టర్స్ హీరోయిన్ అన్నమాట. అంజలిదేవికి సావిత్రి గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సావిత్రి గారు ఒక షాట్ ఒకసారి చేస్తారు, షాట్ ఒకసారి చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ యాక్ట్ చేయమంటే బొంగమూతి పెడతారు ఆవిడ, బాగా వచ్చింది కదా అంటుందన్నమాట. అంజలిదేవి గారు అలా కాదు, ఎన్నిసార్లు అయినా సరే ఆవిడ కష్టపడి అది ఓకే చేస్తారన్నమాట. అలాగా అంటే షీ ఈజ్ వెరీ ఫ్లెక్జిబుల్. అంటే అంజలిదేవి గారిని చూడగానే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే రౌండ్ ఫేస్,
కొంచెం బూరు బుగ్గలు బుజ్జిబుజ్జి బుగ్గలు తనకి ఎప్పుడు. సో అంటే చూడగానే క్యూట్ గా ఉన్న అంజలి దేవ్ గారు సినిమాల్లో ఒక్కసారి కెమెరా ముందు అందంగా కనిపించడానికి మంచి పాజిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అంజలి దేవ్ గారు స్టార్టింగ్ చేసిన సినిమా కీలుగుర్రం, ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అది. దయ్యంలా కళ్ళు ఇట్లా ఇట్లా తిప్పేస్తూ ఉంటారు. అయితే స్టార్టింగ్ లో ఎవరు ఒప్పుకోరు కదా అటువంటి క్యారెక్టర్స్ చేయడానికి. అంజలి దేవ్ గారు ఒప్పుకొని చేశారు, ఎందుకంటారు? అక్కడ ఒక విషయాన్ని మీరు గమనించలేదు, అంజలిదేవ్ గారిని ఎంత నెగిటివ్ షేడ్లో చూపించాలో అంత గ్లామరస్గా చూపించారు. ఎందుకంటే అంజలిదేవిని చూసి ఆ రోజుల్లో చాలామంది చాలా పెద్ద రొమాంటిక్ హీరోయిన్, చాలా ఒక శృంగార రసాతి దేవతలాగా ఉందని పొగిడిన వాళ్ళు ఉన్నారన్నమాట. కనుక అందులో మనం గమనించవలసింది ఏమిటంటే, నెగిటివ్ షేడు వ్యక్తిత్వం, పాత్ర ఔచిత్యం అది నెగిటివ్ షేడు. కానీ పాత్రని ఎక్స్పోజ్ చేసే పరిస్థితి ఏమిటంటే చాలా శృంగార రసాది దేవతగా ఆవిడ చూస్తుంటే ఎంతో అంత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అన్నమాట. ఆ రోజుల్లో మంచి శృంగార పాత్ర కింద లెక్క సరిపోయిందన్నమాట. అంటే ఆవిడలో కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నటించే సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం తగ్గట్టుగా దాన్ని ఫోకస్ చేసేటువంటి విధంగా వాళ్ళు మంచి సంస్థ, మిర్జాపూర్ రాజా గారి సంస్థ, ఆ సంస్థలో ఏముంది, స్వయాన స్టూడియో, శోభనాచల స్టూడియో ఉంది, శోభనాచల స్టూడియో ఉంది, రాజా వారి ఆస్థానం, దేనికి లోటు లేదు, ఏం కావాలంటే చేయొచ్చు. పైగా ఏంటంటే టెక్నికాలిటీ, ఆ రోజుల్లో కీలుగురం ఆకాశంలో ఎగరడం అంతా వింతగా చెప్పుకునేవారు అన్నమాట. ఇన్ని కలిసి వచ్చి అది సూపర్ హిట్ అయింది ఆ సినిమా. అండ్ ఆ సినిమాలో అంజలి దేవ్ గారి పాత్ర చాలా బరువైన పాత్ర. అవును, నటనలో పండిన వాళ్ళే అటువంటి క్యారెక్టర్స్ చేయడానికి కొద్దిగా తటపటాయిస్తూ ఉంటారు. అలాంటిది స్టార్టింగ్ లోనే అంజలి దేవ్ గారిని నమ్మింది ఎవరు? అంజలి దేవ్ గారికి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఒక తెలివైన ఆర్టిస్టు కష్టమైనటువంటి క్యారెక్టర్ని కోరుకుంటుంది. ఎందుకంటే ఏమాత్రం ఆ కష్టమైన క్యారెక్టర్కి కష్టపడితే జీవితాంతం సుఖపడవచ్చు. అందువల్ల అంజలిదేవి ఇంటెలిజెంటు, క్యారెక్టర్లను ఎంపిక చేసుకోవడంలో అంజలిదేవి చాలా మంచి, అదే ముందు చెప్పుకున్నాం, చాలా మంచి క్యారెక్టర్లను ఎంపిక చేసుకుందన్నమాట. అందుకే విలక్షణమైన క్యారెక్టర్లని, విభిన్నమైన క్యారెక్టర్లని, చాలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్లను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆవిడ వ్యక్తిత్వం అది. కష్టపడి చేసే క్యారెక్టర్లు కావాలి, కష్టపడి చేసే క్యారెక్టర్లు చేస్తే మంచి పేరు వస్తుంది. అంతే, తొందరలో ఆవిడ సూపర్ స్టార్ అయిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే తన ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది, సూపర్ స్టార్ అయిపోయింది. అప్పుడు అంటే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అవగానే ఆమె ఫీల్ ఏంటి? ఫీల్ ఏమిటి ఇంకా వాళ్ళకి ఆమె హ్యాపీనెస్ ఎవరితోనన్నా షేర్ చేసుకోవడం, ఆవిడ అంటే ఆవిడకి అన్నీ ఇప్పుడు ఒకటో రెండా. ఇప్పుడు మనకి కీలుగుర్రం తర్వాత మన పల్లెటూరి పిల్ల, చరణదాసి, తదేమో దాని పేరు ఇలవేలుపు, రుణానుబంధం, ఎన్ని సినిమా అనమాట వరుస పెట్టి వచ్చేసే అనమాట. అంజలిదేవి గారి సినిమాలు మామూలు కాదు. నాగేశ్వరరావు గారు అంజలిదేవి, నాగేశ్వరరావు గారు అంజలిదేవి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, జయభేరి, ఈ నాలుగు సూపర్ హిట్లే. అనార్కలి చూసినట్టయితే అద్భుతంగా ఉంటుంది క్యారెక్టర్. సువర్ణ సుందరి చూసినట్టయితే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నమాట, సంవత్సరం ఆడింది. చెంచులక్ష్మి చెట్టు లెక్క గలవా పుట్ట లెక్క గలవా పాట ఉంది కదా అది, అది తర్వాత జయభేరి. జయభేరి అంటే ఆ సంగీత ప్రధానమైన చిత్రం అన్నమాట, చాలా పెద్ద గొప్ప పేరు వచ్చిన చిత్రం అన్నమాట. ఇండియన్ సినిమా ఒక చరిత్రలో జయభేరికి ఒక స్థానం ఉంటుంది ఎప్పుడు కూడాను. అంటే అనార్కలి, సువర్ణ సుందరి కథ, ఈ సినిమాలు అంజలి దేవ్ గారి లైఫ్లో అంటే సినిమా జీవితంలో ఒక మైలురాయిగానే చెప్పుకోవచ్చు. అవునవును, రైట్. సో వాటిలో అంజలి దేవ్ గారి నటన గురించి ఏం చెప్తారు మీరు? అంజలిదేవి నటన కంటే ముందు చెప్పుకోవాల్సింది, అంజలిదేవి గారు చాలా ఎర్లీ డేస్లోనే సినిమా ప్రొడక్షన్ ప్రారంభించారు. అనార్కలి తీశారు, అది మొగలాయి నిజాం. ఆ సినిమాను అనార్కలిగా తీయాలంటే ఎంత గట్స్ కావాలి. వేదాంతం రాఘవయ్య అనుకుంటాను తీశాడు అది. ఆ సినిమాలో అంజలిదేవి, నాగేశ్వరరావు పోటీ పడి నటించారు. ఎంత బాగా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా పాటు కానీ, జీవితమే సఫలము, రాగసుధాపరితము, ప్రేమ కథ మధురము, ఈ పాటలు ప్రదర్శనలో అంజలిదేవి గారికి అంటే అప్పుడే హిందీ ఫీల్డ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి చాలా వరకు, అంత బాగా చేశారన్నమాట వాళ్ళు. నాగేశ్వరరావు గారికి అంజలిదేవి గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది ప్రేమికులుగా. అందుకే నాగేశ్వరరావు గారు అంటే అంజలిదేవి గారు చాలా ఇష్టం అన్నమాట.
ఆయనతో కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. అంటే సావిత్రి గారు ప్రవేశించకముందు అంజలీదేవి గారు నాగేశ్వరరావు గారు కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్స్ అన్నమాట. తర్వాత ఇంకొక విషయం చెప్పుకోవాలి, అప్పుడు ఒక్కసారి భారతదేశం అంతా ఉలిక్కిపడి తిరిగి చూసినటువంటి సినిమా సువర్ణ సుందరి. ఎందుకు చూసిందంటే అప్పుడు 1962 ఆర్ సంథింగ్ లైక్ దాట్, అది తెలియదు, ఐ డోంట్ ఇఫ్ ఐఎమ్ రైట్. అందులో ఆదినారాయణరావు గారు చేసిన మ్యూజిక్కి హిందీ ఫీల్డ్ అంతా ఒక్కసారి తుల్లిపడింది అన్నమాట. సంగీతం ఇంత బాగా, ఇంత రసమయంగా చేయొచ్చా, ఇంత మధురంగా చేయొచ్చా అని చెప్పేసి అప్పుడు ఆదినారాయణరావు గారికి బొంబాయిలో చాలా పెద్ద సన్మానం చేశారన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ బెస్ట్ మ్యూజిక్ ఆఫ్ ద ఫిలిం, అంటే ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీగా భావించి ఆయనకేమో ఘనంగా సన్మానం చేశారు. తర్వాత అందులో ఆ సువర్ణ సుందరిలో సావి మా అంజలీదేవి గారి నటనకి నాగేశ్వరరావు గారి నటనకు కూడా నీరాజనలు పట్టారన్నమాట. మా వాళ్ళు ఇంత బాగా చేయలేరు, చాలా బాగా చేశారు అని చెప్పేసి నీరాజనలు పట్టారు, పలికారు. మూడవది ఏమిటంటే అంజలీదేవి గారు ఆ సినిమా హిందీలో రిలీజ్ అయింది సువర్ణ సుందరి. ఇలా ఇన్ని విధాలుగా మనకి ఏంటంటే ఆ సినిమా తాలూకు ప్రత్యేకతలు ఉన్నాయి. అనార్కలి హిట్ అయింది, సువర్ణ సుందరి హిట్ అయింది, చెంచులక్ష్మి హిట్ అయింది, జయభేరి హిట్ అయింది. దాంతో అంజలీదేవి గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది అన్నమాట.